ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలో మల్లన్నగుట్ట సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద తెలంగాణ మంచినీళ్ల పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ హాజరై మాట్లాడారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో జిల్లాలలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ సమావేశంలో జుకల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డబ్ల్యూఎస్ఈఈ లక్ష్మీనారాయణ, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రభుత్వ గంపా గోవర్ధన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు సందర్శించారు. శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా అధికారులు వివరించారు. మొక్కి ఆ నీటిని తెలంగాణ చుట్టూ తెలంగాణ పల్లెలలో దింపుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలియజేసిన తక్కువైనప్పుడు వాటర్ సమస్య ఇప్పుడు కామారెడ్డి నిజంగానే అశోక్ నగర్ 10 లక్షల 20 లక్షల కామెంట్ రోజులున్నాయి. రోజు మనం పండుగ వాతావరణంలో ఇది కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రోజుకి మన కష్టపడే లైన్ మెన్, మన వాటర్ సిబ్బంది, వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ లో పనిచేస్తున్న సిబ్బంది, పంప్ ఆపరేటర్స్, వాళ్ళు ఒక పంప్ ఖరాబ్ అయిందంటేనే యుద్ధం లాగా ఉంటది, గంటల్లోనే అది రీస్టోర్ చేయాలి. సో వాళ్ళ కృషికి మనం గుర్తు పెట్టుకోవాలి. వృధా చేయవద్దు, దయచేసి నీళ్లు వృధా చేయవద్దు. ఒక్కొక్క లీటర్ కి మనకి తెలుసు, ఈ ఎవరిదైనా డబ్బు ఉందో వాళ్ళు 20 లీటర్ బాటిల్స్ ఇది కొనుక్కోపోతారు, కానీ పేదవాళ్ళకి చాలా కష్టపడి ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేసి ఇది నీళ్లు అందిస్తుందంటే మనం అంతైనా అది దానికి కాపాడుకోవాలి. 5 లీటర్ పర్ మినిట్ అంటే చాలు అండి మనకి. ఇంత ఊర్లో మహారాష్ట్రలో చూస్తే వారంలో ఒకసారి నీళ్లు వచ్చేస్తే అది ఎంతో కాపాడేది, కానీ ఇక్కడ ఇంటి వద్ద నల్ల వచ్చిందంటే మోరీలో పోతుంది, విలువ లేదు. చాలా అది అంటే అది అస్సలు ఇది బాగాలేదు. మనం అలవాట్లు మార్చేసుకోవాలి. తర్వాత జోరుగా రావాలంటారు, జోరుగా ఏం వచ్చేసి ఏం సాధిస్తాం? వస్తుంది కదా, 5 లీటర్ పర్ మినిట్ వస్తుంది, సరైన నీళ్లు వస్తుంది, ఖచ్చితంగా అది మనం కాపాడు. నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఇలా పండుగలాగా జరుపుకుంటున్నాం, ఇలా నీళ్ల పండుగ జరుపుకుంటున్నాం. మొన్న ఊర్లో ఈ దశాబ్ది ఉత్సవాలలో ఊర పండుగ జరుపుకుంటున్నాం, ప్రతి చేసిన కార్యక్రమాలే చేస్తున్నాం. తాంబాలలో ఉన్న చెరువులు ఇలా గంగాలం లాగే వాస్తవం కాదా? ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో నీళ్లు అడ్డుగంటిపోతే మరి తెలంగాణలో 6 మీటర్ల నీళ్లు పైకి వచ్చినట్టు ఇది వాస్తవం కాదా?
संबरा जरूर चाल मंद प्रत्यक्ष पार्टी एम चेसा इवीं चेसा का मैं पंडग चुनाव मिर्नागंट रैत करे पंडग चुनाव रैत बंद पंडगे रैत बीमा इतना पंडगे आस्था पिल को सन्न बिह्य तो मैं पौष्टिक आहारे पंडर आलोचन रे डेबाई कदा इदे रेडे पार्टी कांग्रेस बीजेपी परपाल कदा मैं महाराष्ट्र नील కనీసం ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో నీళ్లు ఎందుకు ఇయ్యలేదు మళ్ళీ వర్షాలు ఉన్నాయి కదా అక్కడ కూడా నీళ్లు ఉన్నాయి మరి ఎందుకు ఇయ్యలేకపోయిండ్రు ఇయాల అందు గురించే కనీసం సాగు తాగునీరు ఇయ్యలేని వాళ్ళు ఇయాల మాట్లాడుతారు విమర్శిస్తా ఉంటారు నీళ్లు సాగు చేయడానికి నీళ్లు ఇయాల తెలంగాణలోని ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి నీళ్లు ఇయ్యాల ఒక కమిట్మెంట్ తో పనిచేస్తూ ఉన్నారు మరి అంటే కూడా సాగు నీళ్లు వస్తాయి తాగు నీళ్లు అయితే వస్తా ఉన్నాయి ఇంకా మేము గోవర్ధనన కూడా ప్రతిసారి కేటీఆర్ గారు కలిసిన మరి ముఖ్యమంత్రి కలిసిన మాకు నీళ్లు సరిపోతలే మనకు నిజం కూడా ఎల్లారెడ్డి కామారెడ్డి కావాల్సినంత నీళ్లు ఇక్కడ ఆ పైప్ లైన్ ఏదో కొంత ఇబ్బంది ఉంది దానికి ఇంకో మూడో పైప్ లైన్ కూడా వేయడానికి ఎస్టిమేషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా తొందరనే కంప్లీట్ చేసి ఎందుకంటే మాకు ఎప్పుడు వచ్చిన గోవర్ధనన ప్రధానమైన సమస్య వాటర్ గురించి అడుగుతారు భగీరథ గురించి ఏం ఎప్పుడు ఎవరు కేటీఆర్ గారు కలిసిన ముఖ్యమంత్రి కలిసిన వచ్చే నీళ్లు సరిపడడం లేదు ఇంకోటి ఏంటంటే గతంలో ఎప్పుడో వేసిన పైప్ లైన్ ఉండాలి అది రిపేర్లకు గురి అవుతా ఉంది మా అధికారులకు కూడా మొన్న కూడా మాట్లాడాం మరి ఇంకొకసారి వేయాలని చెప్పి కూడా ఎస్టిమేషన్స్ తయారని ఆ ఇబ్బంది కూడా తొందరనే కంప్లీట్ అవుతుంది ఇవన్నీ కూడా వస్తే ఆ తాగునీరు కూడా ఇబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మంచినీళ్ల విషయం చాలా విషయాలు చెప్పారు మనం 9 ఏళ్ల నుంచి చేసిన కష్టం ఇయాల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందపట్టుకనే ఇయాల కేంద్రంలో వస్తున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు కేంద్ర మంత్రులు మొన్న 20 రోజుల కింద వచ్చినటువంటి గిరిరాజ్ సింగ్ మంత్రి ఈ రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పింది అంతకన్నా సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నాను నీ లోకల్ నాయకులు చెప్పండి మీ మంత్రులు నీ కేంద్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు సీనియర్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ కన్నా ఇంకా గొప్పది ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాను అన్ని రంగాల్లో ఇలా కేటీ రామారావు మనం చూస్తా ఉన్నాం ప్రపంచ స్థాయిలో పోతే ఒక దేశ ప్రధానికి ఉన్నంత విలువతోని ఆయన ఎంత పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇలా హైదరాబాద్ లో ఆ కంపెనీలు పెట్టుకునే మన పిల్లలందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తా ఉన్నాయి ఇలా 2014 కన్నా ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన రాష్ట్రం 9 ఏళ్ల నుంచి ప్రధానమంత్రి ఉన్నాడు 15 ఏళ్లు ముఖ్యమంత్రి గుజరాత్ కానీ పని తప్ప పేదలకు మంచి కార్యక్రమం చేసే ఆలోచన వాళ్లకు లేదు కేవలం ప్రతిపక్ష ప్రభుత్వాలను అడ్డం దిడ్డంగా ఇబ్బందులు పెట్టి నానా ఘోష పెట్టిను మనం చూశాం పక్కన మహారాష్ట్ర ఏమైంది ఇవన్నీ చేస్తే మూల్యం ఏమైంది కర్ణాటకలో ఒక ప్రధానమంత్రి దేశానికి నిజంగా మనం రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఆలోచన చేయాలి ఒక ప్రధానమంత్రి ఎన్నికల్లో 9-9 గంటలు రోడ్ షో చేస్తారా ఒకసారి ఆలోచన చేయండి ఒక ప్రధానమంత్రి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఒక అర్ధగంట ఆ మెసేజ్ ఇచ్చిపోవాలి గాని 9 గంటలు బెంగళూరు పట్టణంలో రోడ్ షో కిరాయి వాళ్ళతో పూలు చల్లించుకుంటా రోడ్ షోలు చేస్తే ప్రజలు ఏం రిజల్ట్ ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయాలి తెలివైన ప్రజలు అన్నారు పాతకాలం కాదు వాళ్ళు ఏం చేయాలో ఏం మనసులుందో ఆ నిర్ణయం పక్కా పెడతారు ఇలా చిత్తు చిత్తుగా ఓడించిందా లేదా కర్ణాటకలో ఒకసారి మనం ఆలోచన చేయాలి మంచికి పరిస్థితి ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏముందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి గ్రామాలలో తిరిగినప్పుడు ఏ ఊరికైనా మనకు బిందెలు అడ్డం పెట్టిందా లేదా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది నేను 94లో ఎమ్మెల్యేను 2009లో ఎమ్మెల్యేను ఎక్కడ పోయినా ఖచ్చితంగా మా అక్క చెల్లెళ్ళు బిందెలు అడ్డం పెట్టి మాకు మంచినీళ్ళు వస్తలేవని గొడవ చేసేది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఎంత పెద్ద మనసుతో ఆలోచన చేసి
ఎవర్ అప్లికేషన్ పెట్టుకోలే కానీ కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మా అక్క చెల్లెల్లో మా నీళ్ళ కోసం ఇబ్బంది పడొద్దు నా ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలి మంచి నీళ్ళను ప్యూరిఫై వాటర్ ఇచ్చినట్టయితే వాళ్ళ ఆరోగ్యాలను నేను బాగుపరిచినోళ్ళనైతా సగం రోగాలు చోరలు చెప్పినట్టు మనం తాగే మంచి నీళ్ళతోనే రోగాలు వస్తున్నాయి కాబట్టి దాని మీద దృష్టి పెడతాని డబ్బులకు వెరవకుండా భగీరథుని యొక్క యజ్ఞంలా చేసి ఎమ్మెల్యేలు ఎవ్వరిని ఇన్వాల్వ్ చేయకుండా ఎక్కడ రోడ్ కట్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళి పైప్ లైన్ పోవాలన్నా పోలీసుని పెట్టి అత్యంత తక్కువ పీరియడ్లో రాష్ట్రం మొత్తం మంచినీళ్లు అందించినటువంటి నాయకులు మన కేసీఆర్ కాదా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతాం.